చిన్నజీయర్ గారి సమక్షంలో కూడా ఆయన అసలు చాలా ఎమోషనల్ అయ్యారు ఒక డైలాగ్ చదువుతున్నప్పుడు. అంటే అది ఎవరికైనా ఎవరి లైఫ్లో అయినా మనం ఫీల్ అయ్యేదే గుర్తించని ఒక సత్యం అది. ఆయన అంతా ఫీల్ అయ్యి చెప్పినప్పుడు అది చిన్నజీయర్ గారి సమక్షం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో మీకు ఎలా అనిపించింది అది చూసినా? నిజంగా నాకు బాగా ఇష్టమైన దేవుళ్ళు అంటే శివుడు, వెంకటేశ్వర స్వామి. ఈయన చూస్తే శివభక్తుడు తనికెళ్ళ భరణి గారు. ఆయనేమో చిన్నజీయర్ స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వాళ్ళిద్దరి మధ్య అంటే శివకేశవుల మధ్య నాకు ఒక గొప్ప గుర్తింపు వాళ్ళిద్దరు కూర్చుని మరీ ఇచ్చినట్టుగా అనిపించింది అంట. అంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టానికి ఒక అద్భుతమైన ఒక ఒక మెట్టు మీదకి నన్ను వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ చేతులతో ఎక్కించినట్టు అనిపించింది. అది అసలు మర్చిపోలేని ఇదండి. అసలు అది యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పటికి కూడా చాలామంది తనికెళ్ళ భరణి గారే రాశారు అనేది కొంతమంది నమ్ముతారు. ఇప్పటికి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ ఆయన ఎవరు రాశారో నేను కాదు అనేది ఆయన చెప్పారు. కానీ ఇది మాదంటే మాది అని చాలా కాంట్రవర్సీలు కూడా అయినాయి అని విన్నాము. అంటే ఫేక్గా? అవును, అది యాక్చువల్గా నేను ఆ కవితని ఎండ్ చేసింది నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మన అందరికీ వెన్నుముక కావడమే అనే దాంతో ఎండ్ చేశాను. అది ఎండ్ చేస్తే దానికి వెన్నుముక వెనక ఉంటుంది కాబట్టే కదా వెన్నుదనగా నిలబడగలుగుతున్నాను, వేరే వాళ్ళు ఆ చిన్న ముక్క యాడ్ చేసుకుని ఎవరో అది నేనంటే నేను అని చెప్పేసి ఒకళ్ళిద్దరు ఎక్కువ మంది కూడా మేబీ కాకపోవచ్చు ఇద్దరు ముగ్గురు. నేమ్ తీసేసి ఆ కవితనే కాపీ పేస్ట్ చేస్తారనమాట. అలా అలా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం అది చూస్తాం కదా, అరే నాది కదా క్రెడిట్ అయింది వాళ్ళు కొట్టేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. అనిపించింది ఏమన్నా? అనిపిస్తుంది. వేసేద్దాం అనిపించింది ఏమన్నా? లేదండి. అంటే అంటే అంత నిజంగా వేసేద్దాం అనేది కోపం వచ్చినా కూడా దాన్ని కవిత్వంగా మార్చేసుకుంటాం అనమాట. అదో సౌలభ్యం. అంతే కదా, వేసేస్తే ఊరుకుంటారు ఏంటంటే లోపలికి మనల్ని వేసేస్తారు. అందుకే మీరు కలంతో పాటలతో వేసేసుకుంటారు మాటలతో. సో అదే అంత అంత అంటే కోపం రాలేదు కానీ ఒక రకమైన బాధ. అంటే ఒక ఒక 15-20 ఇయర్స్ నుంచి మనం చిన్నప్పటి నుంచి రాసి 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 ఈ స్థాయికి వచ్చాం. అంటే పర్లేదు వీడు బాగానే రాయగలుగుతున్నాడు, నేను బాగానే రాయగలుగుతున్నాను పర్లేదు అనే ఒక స్థాయికి వచ్చినప్పుడు సరిగ్గా అప్పుడే ఏదైతే పేరు వచ్చిందో అది లాక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళు చూసినప్పుడు అక్షరాన్ని ఎవరు దొంగిలించలేరు అని అంటారు కదండి, అక్షరాన్ని కూడా దొంగిలించొచ్చా అని అనిపించింది. అది అక్షరం దొంగిలించవచ్చు, విద్యనైతే దొంగిలించలేరు కదా, అధికారం కూడా రాస్తారు మీరు అలంకూర్చోబెడితే రాయలేరు కదా. రాయలేరు.